हाय हेलो नमस्ते वेलकम टू अवर चैनल वीडियो लो टमाटा बात उपमा प्रिपेर चेस्तुनानंडी इंका लेट चेयकुंडा वीडियो चूसेद्दाम मुंदुगा अयिते स्टोव आन चेसुकोनी कड़ाई पेट्टुकोनी ओक कप्पु उपमा रवनु याड चेसुकोवाली एंत क्वांटिटी कावालंटे अंत क्वांटिटी तीसुकोंडंडी नेनैते ओक कप्पु तीसुकुन्नानु वीटिनी लो फ्लेम लो पेट्टी फ्राई चेसुकोवाली उपमा रवनी बొంబాయి రవ్వ అంటారు కదా ఎప్పుడు కూడా మనము ఇలా ఫ్రై చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే ఉప్మా రవ్వ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలండి మళ్ళీ అదే కడాయిలో ఘీ లేదా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి పచ్చసెనగు పప్పు అలాగే ఆవాలు మినపగుళ్ళు యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి వీటన్నిటిని కూడా ఒక 75 నుంచి 80% వరకే కుక్ చేసుకోవాలండి ఎక్కువగా కుక్ చేసుకోకూడదు మెత్తగా మేగడలాగా అయిపోతాయి ఈ విధంగా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి టమాటా ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటాలు ఇలా లైట్ గా మనకి కొద్దిగా మగ్గితే సరిపోతాయండి ఎందుకంటే వాటర్ లో బాయిల్ అవుతాయి కదా మనం వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు సో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇంకా వీటిల్లోకి గ్రీన్ బటని ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి మనం ఇప్పుడు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కొద్దిగా salt రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకోండి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తెరలు కాగనివ్వాలి ఇలా తెరుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను యాడ్ చేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి దగ్గరికి వచ్చేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలండి ఇంకా సాఫ్ట్ గా కావాలి అనుకుంటే 3.5 కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకుంటనే దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టొద్దు మనకి ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి వచ్చి నేను జీడిపప్పును యాడ్ చేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు వీటిని నేతిలో నేను ఫ్రై చేసి ముందుగానే పెట్టుకున్నానండి జీడిపప్పు లాస్ట్ నే యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం క్రంచీగా తగులుతుంది తినేటప్పుడు సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే వేడివేడి ఉప్మాలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని అలాగే కారపొడి గాని చట్నీతో గాని లేదా ఆవకాయతో కూడా తిన్నా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఈ విధంగా ఉప్మాని ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఉప్మా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్